విశాఖ హెచ్పిసిఎల్ కర్మాగారం విస్తరణ పనులలో భాగంగా మెయిన్ రోడ్ పక్కన ఉన్న మొక్కలను తొలగించడంపై స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలు అడ్డుకున్నారు. స్థానికంగా ఉన్న ప్రజలకు ఏ విధంగా భద్రత కల్పిస్తారని ప్రశ్నించారు. ఇప్పటికే అనేక మంది పొల్యూషన్ బారిన పడి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని మండిపడ్డారు. మళ్ళీ కొత్తగా డివైడర్ను తీసివేయడం వల్ల అనేక ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి తగిన జాగ్రత్తలు హెచ్పిసిఎల్ యాజమాన్యం తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వెంటనే హెచ్పిసిఎల్ యాజమాన్యం ప్రెస్ నోట్ రిలీజ్ చేయాలని, స్థానిక ప్రజలకు ఏ విధంగా పరిష్కారం చూపుతారని, అలాగే ఏదైనా ప్రమాదం జరిగితే ఏ విధంగా న్యాయం చేస్తారని మీడియా ప్రతినిధుల సమక్షంలో మాట్లాడిన రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యాయులు సిహెచ్ రామ్మోహన్ నాయుడు డిమాండ్ చేశారు. పారిశ్రామిక ప్రాంత ప్రజల రక్షణ కల్పించాలి కల్పించాలి పర్యావరణాన్ని కాపాడండి కాపాడండి పర్యావరణాన్ని కాపాడండి కాపాడండి డివైడర్ పనులు వెంటనే ఆపాలి ఆపాలి డివైడర్ తొలగింపు పనులు వెంటనే ఆపాలి ఆపాలి ప్రాంత ప్రజలకు రక్షణ కల్పించాలి కల్పించాలి రక్షణ కల్పించాలి కల్పించాలి తొలగింపులు వెంటనే ఆపాలి ఆపాలి పారిశ్రామిక ప్రాంత ప్రజలకు రక్షణ కల్పించాలి కల్పించాలి తొలగింపు ఆపాలి ఆపాలి పారిశ్రామిక ప్రాంత ప్రజలకు రక్షణ కల్పించాలి కల్పించాలి మరి ఇక్కడికి విచ్చేసిన నా తోటి తమ్ముళ్ళకి కానీ అన్నదమ్ములకు కానీ అందరికీ నా నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే 7 వార్డుల్లో సుమారు 2,50,000 మంది పైచిలుకు జనాభా ఉన్న ఈ 7 వార్డుల్లో పారిశ్రామిక ప్రాంతంలో ఈరోజు అనేకమైన సంస్థలు పెద్ద పెద్ద ఇండస్ట్రీలు కనీసం నాకు తెలిసి 2-3 ఇండస్ట్రీలు పెద్ద పెద్ద ఇండస్ట్రీలు ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నాయి. ఈరోజు పారిశ్రామిక ప్రాంత మరి రిఫైనరీ యాజమాన్యానికి కానీ మరి ప్రతినిధులకు కానీ నేను ఒకటే సూటుగా అడుగుతున్నాను. అయ్యా, గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండేటప్పుడు మరి గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గణబాబు గారు ఆధ్వర్యంలో ఆ రోజు యుద్ధం చేసి ఈ 7 వార్డుల్లో ఎక్కడైతే పొల్యూషన్ ఎక్కువగా ఉంది కాబట్టి ఈ ప్రాంతాన్ని మరో సింగపూర్ సిటీగా డెవలప్మెంట్ చేయాలని చెప్పి ఆ రోజు ఒక ఉద్దేశం చేసి దాన్ని అసెంబ్లీలో ప్రస్తావించి మరి ఆ రోజు ఈ డివైడర్ కానీ చెట్లు కానీ సైడ్ డివైడర్స్ కానీ వాక్వేస్ కానీ వేయడం చేశాం. మరి ఈరోజు హెచ్పిసిఎల్ యాజమాన్యం మరి డెవలప్మెంట్లో కారణమో లేక లక్షల వేల కోట్ల రూపాయల సంపాదనకో మరి ఈరోజు హెచ్పిసిఎల్ డెవలప్మెంట్ చేసుకుంటున్నారు. మేము ఆ డెవలప్మెంట్ మేము అడగట్లా ఒకటే కూర్చొని అడుగుతున్నాం. ఈరోజు 7 వార్డుల్లో మీరు ఉన్న ఈ సెంటర్ డివైడర్ని మొక్కల్ని తీసేస్తే రేపు ఇక్కడ ఏదైనా ప్రమాదం జరిగితే మరి వారికి రక్షణ ఏ విధంగా మీరు కల్పిస్తారని మేము సూటుగా అడుగుతున్నాం. రెండోది, మీరు అఫీషియల్గా డబ్బులు ఖర్చు పెట్టుకొని ఉడా నుంచి కానీ జీవీఎంసీ నుంచి కానీ గ్రీన్ ఫీల్డ్ నుంచి కానీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుంచి కానీ మీరు ఏ విధమైన పర్మిషన్ తీసుకున్నారో మాకంతా తెలుసు. దానికి సంబంధించిన గ్రౌండ్ రిపోర్ట్ అంతా మేము తీసుకున్నాం. కానీ మీరు ఈ 2,50,000 మంది జనాభాకి మీరు ఏ విధమైన రక్షణ కల్పిస్తున్నారన్న విషయాన్ని మీరు బహిర్గతం చేయలేదు. మేము సూటుగా అడుగుతున్నాం. ఈరోజు నిన్నగాక మొన్న హెచ్పిసిఎల్లో అనేకమైన విషవాయువులు బయటకు రిలీజ్ చేశారు. కనీసం ఎవరికి తెలియని పక్షంలో దాన్ని మోగ్రిల్ల కింద సృష్టించారు. గతంలో ఇన్సిడెంట్ జరిగితే ఆ ప్రమాదం జరిగిన వ్యక్తికి న్యాయపరమైన భద్రత మీరు కల్పించలేకపోయారు. ఈరోజు నేను సూటిగా అడుగుతున్నాను, ఇక్కడ కానీ ఎవరైనా సరే ఏదైనా ప్రమాదం జరిగితే మరి దానికి రక్షణ ఏంటి? రెండోది, 2,50,000 మంది ఉన్న జనాభా ఈ ప్రాంతంలో కనీసం ఒక ఆసుపత్రి కూడా హెచ్పిసిఎల్ యాజమాన్యం నిర్మించలేకపోయింది. ఈరోజు ఏదైనా ప్రమాదం జరిగితే కోట్ల రూపాయల డబ్బులేమో వాళ్ళకి, విషవాయువులేమో ఇక్కడ ఉన్న జనాభాకి. ఎంతవరకు న్యాయం సార్? మీరు సూటిగా అడుగుతున్నాను యాజమాన్యాన్ని. చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే గత తెలుగుదేశం ప్రభుత్వం అమాయంలో
మన పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి గణబాబు గారి ఆధ్వర్యంలో మరి ఎమ్మెల్యే గారి చొరవతో ఈ పారిశ్రామిక ప్రాంతం ఒక చక్కని వాతావరణాన్ని ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఇక్కడ జీవీఎంసీ వారు నిధులతో ఒక చక్కటి మొక్కలు ఏర్పాటు చేయడం అనేది ఇప్పటికి సుమారుగా 3 సంవత్సరాలు అవుతుంది పారిశ్రామిక ప్రాంతంలో ఎవరైతే మరి ప్రయాణికులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా సంతోషకరమైన వాతావరణాన్ని ఈ పారిశ్రామిక ప్రాంతం ఏర్పడింది ఆ సంతోషకరాన్ని ఈరోజు హెచ్పిసిఎల్ యాజమాన్యం వారు డివైడర్ తొలగిస్తున్నారు మరి హెచ్పిసిఎల్ యాజమాన్యం వారు వాళ్ళు అభివృద్ధి కొరకు మనకి ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఈరోజు మొక్కలు తొలగించడం మేము పూర్తిగా ఖండిస్తున్నాం దయచేసి హెచ్పిసిఎల్ యాజమాన్యం వారికి మేము ఒకటే విన్నవించుకుంటున్నాం గత 3 సంవత్సరాలుగా శక్తివంతం లేకుండా మరి జీవీఎంసీ వాళ్ళు ఇక్కడ మొక్కలు ఏర్పాటు చేయడమైనది ఈరోజు మీరు తొలగిస్తున్నారు మీరు తొలగిస్తుంటే తదుపరి చర్యలు ఏం తీసుకుంటారు మేము డివైడర్ తొలగించడానికి మీకు ఈరోజు కూడా మేము దానికి ఎటువంటి ఇబ్బంది పెట్టట్లేదు సంక్షేమానికి డెవలప్మెంట్కి అభివృద్ధి కార్యక్రమాల్లోని తెలుగుదేశం పార్టీ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ప్రజల వెంట ఉంటుంది మీరు ఈరోజు తొలగిస్తున్నారు ఈ పారిశ్రామిక ప్రాంత ప్రజలకు ఎటువంటి భరోసా ఇస్తున్నారు కోట్లాది రూపాయలు పెట్టి మన జీవీఎంసీ యాజమాన్యం ఇక్కడ మొక్క పెట్టింది మీకు తెలిసిన విషయమే గత 2 సంవత్సరాల కిందట సింజా నుంచి మన హెచ్పిసిఎల్ వరకు మొక్కలు తొలగించారు ఈరోజు వరకును మళ్ళీ మొక్కలు పెట్టే కార్యక్రమం